మీ ముందుకు వచ్చి ఈరోజు రావడానికి ముఖ్య కారణం రాజు రవితేజ అనే ఒక వెన్నుపోటుదారుడు, రాజు రవితేజ అనే ఒక నమ్మక ద్రోహి, రాజు రవితేజ అనే ఒక కోన్ కిస్కాగాడు గురించి నాలుగు విషయాలు మీకు తెలియజెప్పాలని వచ్చాను. అరే రాజు రవితేజ, నువ్వు ఏ దేశానికి రాజు? నీకు తెలుసా రవితేజ అంటే అర్థమేందో? నువ్వు ఎక్కడ తేజం, నువ్వు ఎక్కడ వెలుగునిచ్చావు? నీ మొహం చూసుకున్నావా? 100 దీర్ఘకాలిక వ్యాధులు ఒక్కడికే వస్తే ఎలా ఉంటాడో ఆడే నువ్వు. అది నీ మొహం, నీ బ్రతుకు. కానీ నిన్ను మా గుండెల్లో గూడు కట్టుకుని మా నాయకుడి యొక్క చిరకాల స్నేహితుడు, నువ్వే చెప్పావు పవన్ కళ్యాణ్ అంటే ఒక దైవత్యం, ఆయనతో ప్రయాణం చేస్తే ఒక దేవుడితో ప్రయాణం చేసినట్టు. మర్చిపోయావా? మరి ఇన్ని రోజులకే మా నాయకుడు నీకు దైవత్వం నుంచి ఏ విధంగా కనిపించాడు? నీ ఇష్టం వచ్చినట్టు, నీ ప్యాకేజీకి లేదా నీ యొక్క అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి నీ ఆలోచనలకి ఆయన వంత పాడలేదని, పలకలేదని. నువ్వు అప్పుడే ప్లేటు మార్చి ఎంత మాట అన్నావు, పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మాట్లాడితే సమాజానికి హాని అని. ఈ మాట పవన్ కళ్యాణ్ గారు సమాజానికి చేటు అన్నావు. ఈ మాట మాట్లాడితే నడి రోడ్డులో నీ నాలుక మాంసం కొట్టులో నరిగినట్టు 1000 ముక్కలు చేయాలనే ఆలోచన ఉంది మాకు. ఎవడరా నువ్వు కోన్కిస్కా రాజు రవితేజ? నాకు 7 ఏళ్ల స్నేహం ఉంది, 12 ఏళ్ల స్నేహం ఉంది. ఆ స్నేహానికి శిరస్సు వంచి మేము సలాం కొట్టామరా మా నాయకుడిని చూసి. మా నాయకుడితో ప్రయాణం చేస్తే ఒక స్నేహితుడని చెప్పి చేతులెత్తి దండాలు పెట్టామా నీకు? ఒక్కసారి నీ ఆత్మవిమర్శ చేసుకో. ఏం తప్పు చేశాడు నా నాయకుడు? నీ స్వార్థ రాజకీయం కోసం ఎవరో పీవీపీకి టికెట్ ఇవ్వమంటే అది తప్పు అని నిజాయితీగా వెళ్ళాడు. నీ ప్యాకేజీ కుదుర్చుకుని టికెట్ ఇవ్వలేదని చెప్పి అన్యాయం చేశాడా? మరి ఇంకా నీచాతి నీచంగా నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు. ఏమని? ఆయన మతాలు కులాలను తీసుకొస్తున్నాడని. అరే బాడుకో, ఆయన తీసిన ప్రతి సినిమాలో కులాలకు మతాలకు అతీతంగా ఈ దేశ సౌభాగ్యం, ఈ దేశ సౌభాతృత్వం, ఈ దేశ ఐకమత్యం కోసం ప్రతి సినిమాలో ఒక పాట పెట్టిన వ్యక్తి, ఏమే రాజహ అని దేశం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పినవాడు, నారాజు గాకురా అన్నయ్య అని మన ముస్లింస్ హిందువులు ఏ విధంగా ఐకమత్యంగా ఉండాలో చెప్పినవాడు, ఇలా ప్రతి సినిమాలో ఒక దేశభక్తిని నిరూపించే మంచి పాట సందేశంతో వచ్చిన నాయకుడు రా మా నాయకుడు. మా నాయకుడు ఏమీ తెలియని బోళాయ శంకరుడు రా. మా నాయకుడు ఏమీ తెలియని అమాయకుడు రా. నీలాంటి చీడ పురుగులు చేరి తాతంశెట్టి అనే, నాగేంద్ర అనే నేను ఇలా తీసుకుంటే శ్రీకాకుళం నుంచి ప్రతి ఒక్క మెగా లేదా జనసేన అభిమాని, ఒక పంచకర్ల సందీప్, ఒక తెలుగు పవన్ బాలాజీ, అలాగే ఒక రాజమండ్రిలో ఒక ఏడిద బాబి ఇలా వస్తే, ఒక అమ్మిశెట్టి వాసు, ఒక ఆళ్ల హరి ఉంటూ, ఒక కోటేష్ ఇలా వస్తూ ఉంటే, ఒక నా సొంత ఊరు నా కడప జిల్లాలో తీసుకుంటే నా ఊర్లో ఒక రెడ్డి ప్రసాద్, ఒక ముత్యాల కిషోర్, ఇలా ఒక అలా అనంతపురంకి వెళ్తే ఒక వరుణ్, ఒక చలపతి, ఒక జయరామ్ రెడ్డి, ఇలా వెళితే మా మహిళా సోదరి ఒక రేఖ జువాజీ కర్నూలు, ఇలా వందల వేల లక్షల మంది మా ఫ్యామిలీలు వదిలి, మా భార్య బిడ్డలను వదిలి, మా తల్లిదండ్రులను వదిలి మా నాయకుడు మాకంటే 100 రెండ్లు గొప్పవాడు, 100 రెట్లు గొప్పవాడు. మా నాయకుడి కంటే మా నాయకుడు మనసులో పుట్టిన ఆశయం 1000 రెట్లు గొప్పదని, ఆ ఆశయం కోసం మా కుటుంబాలను మాత్రం త్యజించి పనిచేస్తున్న నాలాంటి నా సోదరులు 100 మంది వాళ్ళ ఖాళీ గోటికి సరిపోవరు రవితేజ. నేను నిజంగా నీ అదృష్టానికి హ్యాట్స్ ఆఫ్ రా. ఇంత పని చేస్తున్నా దూరం నుంచి నా నాయకుడు చూస్తే చాలు, మా నాయకుడు ఒక చిరునవ్వు నవ్వితే చాలు అని పనిచేస్తున్నారు మేము, ఏ స్వార్థం ఆశించకుండా, ఏ పదవి ఏమి లేకుండా. కానీ నిన్ను ఆకాశ హర్మ్యాల మీద కూర్చుని పెట్టుకుని
స్నేహం అంటే ఇది అని చెప్పి నీ పక్కన నిలబడి నీతో నువ్వే చెప్పావు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని విమర్శిస్తే వందల వేల మంది అతను దృష్టిలో పడతారు, అతను స్టార్ అయిపోతాడు అని చెప్పి. నువ్వు ఒక దైవత్వం ఉంది పవన్ కళ్యాణ్ గారిలో అని చెప్పావు. ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ సమాజానికి హాని, ఏ విధంగా బాడుకో, ఏ విధంగా చెప్పు. నువ్వు ఎవడు నడిపిస్తే, ఏ లఫంగిగాడు నడిపిస్తే, ఏ నపుంసకుడు నడిపిస్తే, ఏ రాజకీయ ఆడంగి వెధవ నీ వెనకుండి నడిపిస్తే నా నాయకుడిని మాట్లాడుతున్నావురా నువ్వు? దేశానికి నా నాయకుడు హాని. ఈ దేశంలో ఎవడైనా ప్రప్రథమంగా ఉన్నటువంటి దేశ భక్తుల్లో మొదటి స్థానంలో నిలబడే దేవుడు రా నా దేవుడు పవన్ కళ్యాణ్. నువ్వా మాట్లాడేది మా నాయకుడిని? నీకు అసలు నీ డ్రస్సు నీ అడ్రస్ నా దేవుడు రా, మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు. నీకేం తెలుసు, వంద దీర్ఘకాలిక వ్యాధులు ఒక్కడికే వస్తే ఆ ముఖం నీ ముఖం రా. అలాంటి నిన్ను తీసుకొచ్చి నీకు ఒక డ్రస్సు అడ్రస్సు ఏర్పరిచి సమాజంలో నువ్వెవడో తెలియదు. ఈ రోజుకు నువ్వు రాజు రవిత, ఏ దేశానికి రా నువ్వు రాజు. ఈ భారతదేశంలో తెలుగు ప్రజలలో పేదవాడి ఆకలి కేక వినపడిననే సామ్రాజ్యాన్ని మళ్లీ వినిపించకూడదన్న చక్రవర్తిరా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది? నువ్వా మా నాయకుడి మతతత్వం గురించి మాట్లాడేది? నువ్వా మా నాయకుడికి కుల మతాలు అంటగట్టేది? ఎవడున్నాడు నీ వెనక, ఎవడు నడిపిస్తున్నాడు ఆ ఆడంగి వెధవలకు చెప్పు. మీలాంటి వాళ్ళు వందల వేల లక్షల మంది వచ్చినా గాని మా నాయకుడి కాలి గోటికి సరిపోరు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సమాజానికి చెడ పురుగులా నువ్వు? రెండు మూడు లఫంగి ఛానల్స్ పెట్టుకొని అక్కడ కూర్చొని వాళ్ళు ఇచ్చిన మ్యాటర్ని తీసుకొచ్చి నువ్వే అన్నావు పీవీపీ గారికి టికెట్ తీయాలని చెప్పి చేశావు. నీ మీదన్న అభిమానంతో నీ మీదన్న స్నేహంతో నిన్ను ఏమీ అనవకుండా చిరునవ్వుతో ఇది కాదు రాజకీయం అని తిరస్కరించిన మహనీయుడు రా మా నాయకుడు. అలాంటి నాయకుడిని పట్టుకుని నువ్వు ఈరోజు ఎంత ప్యాకేజీ వస్తే, నిన్నలా మొన్న మా జనసేన నాయకుడు శంకర్ గౌడ్ సార్ చెప్పారు, నిన్నలా మొన్న నాకు ఆరోగ్యం బాగలేదని రెండు కాళ్ళు పైకెత్తి పడుకుంటే కొన్ని లక్షల రూపాయల హాస్పిటల్కి పంపించినటువంటి ధీరోధాత్తుడ్రా మహానుభావుడు దాన కర్ణుడ్రా మా నాయకుడు పవన్ కళ్యాణ్. మీరా మాట్లాడేది మా నాయకుడి గురించి? ఎవరో కొంత సమాచారం ఇస్తే ఆ లేటెస్ట్ కావాలని మా మీద బురద జల్లే కార్యక్రమం మా నాయకుడి మీద అక్కడ పెట్టుకుని అదేలా జరిగింది ఇదేలా జరిగిందంటే శవం లాంటి నీ ముఖాన్ని ఛానల్స్ లో పెట్టుకుని నువ్వేదో పెద్ద హీరో అయినట్టు, నువ్వేదో నీలాంటి లఫంగి గాన్ని నీలాంటి లంగా గాన్ని నీలాంటి లక్కోరు గాన్ని నీలాంటి సన్యాసి గాన్ని ఆ ఛానల్లో కూర్చోబెట్టుకుని మా నాయకుడి గురించి బురద జల్లాలని చూస్తారా? రవితేజ గుర్తుపెట్టుకో, కులాలకు మతాలకు అతీతంగా కేవలం మానవత్వం అనేది నరనరాన కణకణాన అణువణువున నింపుకొని పేదవాడి ఆకలిని ఏ విధంగా తీర్చాలి, మనమందరం సమానం, అసలు ఏమీ లేదు అని చెప్పి ఈ భారతదేశంలో సామాన్య వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రినైనా నిలదీసే దమ్ము ధైర్యం ఉన్న మగాడు మనగాడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మా నాయకుడి నీడను కూడా టచ్ చేయడానికి మీరు పనికిరాదు. నాలాగా కొన్ని వేల వందల లక్షల మందికి రాని అవకాశం నీకు వచ్చింది నా దేవుడితో, నా దేవుడి నీడన, నా దేవుడి పంచన, మా దేవుడి పంచన నడచడానికి నడిపించడానికి అవకాశం వస్తే నువ్వు స్వార్థ రాజకీయాలకు అమ్ముడుపోయి ఏమన్నావు? జగన్మాత ఆశీస్సులు అయినా గాని మా దేవుడు ఎంతో ఓర్పుతో, అయ్యా నాతో కలిసి ప్రయాణం చేశావు, ఈరోజు నీకు ఇబ్బందిగా ఉంది, నీకు ఆ జగన్మాతే అసలు జగన్మాత ఆశీస్సులు అంటే ఏంటో తెలుసా? మా జనసేన పార్టీ యొక్క చక్రం నీకన్నీ తెలుసు, ఆ చక్రం జగన్మాతను సూచిస్తుంది. ఆ ఆశీస్సులు ఎక్కడున్నా నువ్వు నీ ఫ్యామిలీకి ఉండాలని ఆశీర్వదిస్తే దాన్ని కులాలకు దాన్ని మతాలకు ఆపాదించి మా నాయకుడిని విమర్శిస్తావా?
ఏ నువ్వు కులాలకు మతాలకు అతీతంగా చర్చిలకు తీసుకెళ్లినప్పుడు అంతే త్రికరణ శుద్ధిగా వచ్చి ప్రార్థన చేసింది గుర్తులేదా? నువ్వు కులాలకు మతాలకు అతీతంగా మసీదు తీసుకొచ్చినప్పుడు నా ముస్లిం సోదరులందరూ బాగుండాలి, నా క్రిస్టియన్ సోదరులందరూ బాగుండాలి అని చెప్పి ప్రేయర్ చేసిన నా మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు మీకు గుర్తులేదా? మరి ఈరోజు ఎందుకు మీరు ఇలాంటి వితండవాదానికి దిగుతున్నారు? ఒక్కటే, నువ్వు నీ వెనుక ఉన్న ఆ ఆడంగి బెదవలకు ఒక్కటే సమాధానం, మాకు రాని అవకాశం మీకు వచ్చింది. ఇలాగా నువ్వు లేదా నీలాగా 100 మంది, ఇంకో 10 మంది, 20 మంది, కొన్ని 100ల మంది, అసలు నువ్వెవడరా మమ్మల్ని ఆయనతో నడవద్దనడానికి? అసలు నువ్వెవడు? నిన్ను గుర్తించిందే మేము పవన్ కళ్యాణ్ గారి స్నేహితుడిగా. మా దేవుడితో నడవద్దనడానికి నువ్వెవడరా? వాడుకో బెవస్ బెవకూఫ్, మా నాయకుడితో నడవడానికి. ఇప్పుడు చెప్తున్నా విను, ప్రతి జన సైనికుడు నడవడానికి కాదు, ఆయన వెంట ప్రతి అడుగులో అడుగేసి ఏ నిమిషంలో అయినా ఈ గుండెలు తోటాకు కావచ్చు లేదా ఏ పోరాటానికైనా ఇచ్చి చనిపోవడానికి కూడా సిద్ధం. మా నాయకుడి ఆశయం కొరకు, మా నాయకుడి సిద్ధాంతాల కొరకు, జనసేన పార్టీ బాగు కొరకు అని చెప్పి తెలియజేస్తున్నాం. మళ్ళీ 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 చెప్తున్నా, రవితేజ ఇప్పటికైనా కళ్ళు తిరువు. ఒక్కసారి మా నాయకుడి మంచితనం, మా నాయకుడి ఇచ్చిన ఆదరణను గుర్తుపెట్టుకో. ఎవరో ప్యాకేజీ ఇచ్చి, ఎవడో లఫంగిగాళ్లు, ఎవడో లక్కోరుగాళ్లు, ఎవరో ఆడంగి వెదవులు నీ దగ్గర వెనకలుండి నడిపిస్తూ ఉంటే నీ హృదయాన్ని ఒకసారి తట్టి స్నేహమనే ఆ చెట్టులో పవన్ కళ్యాణ్ గారు అనే ఆ యొక్క అమృత రూపాన్ని, అద్భుత రూపాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇప్పటికైనా నీకెవరో తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే, ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు సోదరులారా, మన మీద కులం, మన నాయకుడి మీద మతం, మనందరి మీద మనల్ని కులాలు మతాలను విడగొట్టి మనల్ని చెడగొట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో దేనికి భయపడని ఏకైక వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు, ఆయన అభిమానులమైన మనము, జనసేన పార్టీ కార్యకర్తలమైన మనం మాత్రమే. దీనిని విడదీయాలి, గెలుపు ఓటమిలు పక్కన పెట్టి ప్రతిరోజు పోరాటానికి పేదవాడి ఆకలి కొరకు పోరాడుతున్న నాయకుడు ఇతను ఎప్పటికైనా మనకు అపాయమే అని చెప్పి అనేక రకాల కుట్రలు బన్నీ మన మీద వస్తున్నాయి. మనమంతా ఏకమై ఐకమత్యంగా పోరాడాల్సిన అవసరం ఎప్పటికైనా ఉందని తెలియజేస్తూ మనమందరం ఒకటిగా ఉందాం. ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, కానీ తెలుసు కదా, మన రూటే వేరు, మన ట్రాకే సపరేట్. ఎప్పటికీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అన్నయ్య, నీతోనే నిన్నైనా నేడైనా రేపైనా, మీ వెంటే చావైనా బ్రతుకైనా,